Hi friends, welcome to SS Productions Competitive Hub. ఈ వీడియోలో మనం ఇక్కడ ఏపీ బడ్జెట్ అనేది చూసుకుందామండి. ఆల్రెడీ కేంద్ర బడ్జెట్ అప్లోడ్ చేస్తున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. కేంద్ర బడ్జెట్ 2023-24 క్లాసెస్ ఉన్నాయి, మరియు టెస్టెస్ మన యాప్లో ఫ్రీగానే ఉన్నాయి మీకు టెస్ట్ రాయడానికి. అదేవిధంగా పీడిఎఫ్ కూడా ఉంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఏపీ బడ్జెట్ అనేది చూద్దామండి. కేంద్ర బడ్జెట్ అయిపోయింది, నెక్స్ట్ ఏపీ బడ్జెట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బడ్జెట్స్ అనేటివి కేంద్ర బడ్జెట్టు, ఆర్థిక సర్వే, కేంద్ర ఆర్థిక సర్వే, మరియు ఏపీ బడ్జెట్టు, ఏపీ ఆర్థిక సర్వే, ఇవి నాలుగు చూసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర బడ్జెట్ పెట్టున్నాను ఈ వీడియోలో మీకు, ఇక్కడ ఏపీ బడ్జెట్ కంప్లీట్ చేస్తాను. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కేంద్ర బడ్జెట్ సంబంధించి ఆల్రెడీ వీడియో క్లాసెస్ పెట్టున్నానండి, పార్ట్ 4 వరకు పెట్టున్నాను. పీడిఎఫ్ అనేది మన యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా టెస్ట్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. గ్రామ సచివాలయం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో చాలా తక్కువ ప్రైస్కే అందుబాటులో ఉంది, 479 రూపీస్కి మాత్రమే. ఇందులోనే మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు 2022 కరెంట్ అఫైర్స్ కూడా వీడియో క్లాసెస్ మీకు ఇందులోనే చెప్పడం అనేది జరుగుతుంది. చాలా మోస్ట్ స్టేట్ ఫ్యాకల్టీ అండి కరెంట్ అఫైర్స్ కూడా, ఓకే. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అండి, టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ ఉంటాయి, 20,000 బిట్లు కవర్ అవుతాయి. లాస్ట్కి మీకు 15 గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 2022కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇందులో లభ్యమవుతాయి. టెస్ట్ సిరీస్ మంత్లీ వైజ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అంటే మీకు ఇక్కడ జనవరి మంత్కి సంబంధించి, ఫిబ్రవరి మంత్కి సంబంధించి, మార్చ్ మంత్కి సంబంధించి చాలా తక్కువ ప్రైస్కి మీకు లభిస్తుంది. 49 రూపీస్కి అంటే మీకు చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. దాదాపు 700 బిట్స్ అనేటివి మీకు కవర్ అవుతాయి మార్చ్ మంత్ కంప్లీట్ అయ్యేసరికి. మన యాప్లో తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సు, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఫుల్ కోర్సు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ గ్రూప్ 4 సంబంధించిన ఫుల్ కోర్సు, ఎస్ఎస్సీ, ఎంటీఎస్, సిహెచ్సిఎల్, జీడీ, సిజిఎల్ సంబంధించిన టెస్ట్ సిరీస్, ఏఎన్ఎం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 4 చాప్టర్స్ సంబంధించి మొత్తం కరెంట్ అఫైర్స్ కాకుండా మీకు మొత్తం 4 చాప్టర్స్ కలిసి మీకు ఇక్కడ ఉంటుందండి. పార్ట్ బి సంబంధించి టెస్ట్ సిరీస్, ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన ఫుల్ వీడియో క్లాసెస్ ఇక్కడ ఉన్నటువంటి రేటు కాదు, చాలా తక్కువ ప్రైజింగ్ మీకు లభిస్తుంది, ఒకసారి యాప్లో చూడండి. తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి వ్యాలిడిటీ 6 మంత్స్తో, తెలంగాణ గ్రూప్ 4 6 మంత్స్ వ్యాలిడిటీతో, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ 6 మంత్స్ వ్యాలిడిటీతో, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి కోర్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 6 మంత్స్ వ్యాలిడిటీతో చాలా తక్కువ ప్రైస్కి అందుబాటులో ఉంది. తెలంగాణ గ్రూప్ 4 సంబంధించి టెస్ట్ సిరీస్, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మీకు ఆల్మోస్ట్ మన దగ్గర కోర్సెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా లభ్యమవుతాయండి. కోర్సెస్ ఏవైతే పెట్టామో టెస్ట్ సిరీస్ కూడా మీకు అప్లోడ్ చేస్తుంటాము. ఎందుకంటే మీరు ఎంత చదివినా కన్నా మీకు టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి కంపల్సరీ కాబట్టి మీకు అందివ్వడం జరుగుతుంది. ఏపీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా ఉన్నాయి, తెలంగాణ హైకోర్టు, బ్యాంక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఓకే. గ్రామ సచివాలయం సంబంధించి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కొనలేని కొనకన్నా ఉంటారు కదా, ఇంకా కోర్సులు ఏమన్నా లేదా కొన్న వాళ్ళైనా సరే మొత్తంగా ఒకసారిగా కావాలంటే మీకు 3-4 మెటీరియల్స్ కలిసి ప్రిపేర్ చేసిండేది ఇది. అంటే ఇక్కడ మీకు హైటెక్ విజయ రహస్యం అయితేనేమి, విజేత కాంపిటీషన్ ఏమి, షైన్ ఇండియా సంబంధించి కరెంట్ అఫేర్ పరంగా ఉంటే కనుక షైన్ ఇండియా పరంగా అయితే ఏమి, వీటన్నిటికి సంబంధించి 3-4 మెటీరియల్స్ మీకు కంబైన్ చేసి ప్రిపేర్ చేసినటువంటి పీడిఎఫ్స్, ఓకే. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. యాప్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సినది ఏదైనా ఉంటే కనుక పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మొత్తం బడ్జెట్ చూద్దాము ఇక్కడ. ఏపీ బడ్జెట్ అండి, ఏపీ బడ్జెట్ సంబంధించి మొత్తం ఎంత అంటే 2,70,279 crores అని చెప్పచ్చు. 70 కాదు 79, ఓకే. మెయిన్ సాక్షిలో మనం న్యూస్ పేపర్లో వేసింది అయితే చూద్దామండి ఇక్కడ 2,79,279.27 crores అనేది మొత్తము మనకి బడ్జెట్ అనేది. ఇందులో మనకు రెవెన్యూ వ్యయం చూసుకుంటే 2,28,540 crores అండి, ఓకే. మూలధన వ్యయం ఎంత అంటే 31,61 crores అని చెప్పచ్చు, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా రెవెన్యూ లోటు, రెవెన్యూ లోటు ఎంతంటే మనకు 22,316.70 crores. ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్గానే అడుగుతారు, గుర్తుపెట్టుకోవచ్చు, మనం పాయింట్లో ఏం అవసరం లేదు. ద్రవ్య లోటు చూద్దాము, 54,587.52 crores, ఓకే. కేంద్ర పన్నుల వాటా రూపంలో చూస్తే 41,338.02 crores. కేంద్ర గ్రాంట్లు
మనకు రూపీస్లో చూస్తే మనకు 46,834.6464 crore చెప్పచ్చు. మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు సేమ్ ఇచ్చారు చూడండి, మొత్తము రెవెన్యూ లోటు ద్రవ్య లోటు, రెవెన్యూ వ్యయము ద్రవ్య కాదు కానీ మూలధన వ్యయము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఎంత శాతంగా ఉందంటే 3.77% చెప్పచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. ఏపీ యొక్క ఆర్థిక లోటు 1.54%. ఓకే, ఆర్థిక లోటు అయితే 1.54, జిఎస్డిపి రెవెన్యూ లోటు అయితే 3.77% అయిందని చెప్పచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బీసీ సంక్షేమం ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బడ్జెట్ కేటాయింపుల్లో పెరుగుదల ఎంత ఉందంటే కింది వాటిల్లో ఇచ్చారు మనకి, 2023-24 పోల్చుకుంటే అండి. ఓకే, అంటే లాస్ట్ ఇయరు ఈ ఇయరు అని చెప్పి ఇక్కడ బీసీ సంక్షేమం కింద అయితే మనకు 32.5% పెరిగింది. ఓకే, పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మున్సిపల్ పట్టణాభివృద్ధికి అయితే 6.6% పెరిగింది. అంటే లాస్ట్ టైము 8,796 అయితే కోట్లు, అయితే ఇప్పుడైతే మనకు 9,381 crores అని చెప్పచ్చు. సో ఎంత పెరిగిందనే కదా, ఎంత 6.6% పెరిగిందంట. అదేవిధంగా రోడ్లు భవనాలకు సంబంధించి 6.2% పెరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలలో అయితే లాస్ట్ ఇయర్ 48 ఉంటే ఇప్పుడైతే 54,000 ఉంది, అంటే 10% పెరిగింది అని ఇచ్చారు మనకి. ఇదంతా న్యూస్ పేపర్లోదే, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విద్యారంగంకు మనకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత పెరిగిందంటే 7% అనేది పెరుగుదల కనిపిస్తుంది, 7%. నెక్స్ట్ ఆరోగ్య రంగానికైతే మనకు 3.2% పెరుగుదల, వ్యవసాయ రంగంలో అయితే 3% పెరుగుదల అనేది కనిపిస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇక్కడ చూస్తే ఆర్థిక సేవలకు గాను కేటాయింపులు చూస్తే మనకు వ్యవసాయ అనుబంధ సర్వీసులకు 14,043 crore అని చెప్పచ్చు. అంటే మనకి ఇక్కడ పాయింట్లతో పెద్దగా పని లేదు, జస్ట్ రౌండ్ ఫిగర్ మీకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణాభివృద్ధి జనరల్ వనరులకైతే 17,531, వరద నియంత్రణకైతే 11,908, ఇంధనానికైతే 6,546 crore. ఓకే, పరిశ్రమలు మినరల్స్కి అయితే 2,602, రవాణాకైతే 10,322, శాస్త్ర సాంకేతిక రంగానికైతే 18 crores అని చెప్పచ్చు, 18.85. ఓకే, పర్యావరణము సాధారణ ఎకో సేవలకు సంబంధించి అయితే 4,617.78 crore. మొత్తానికి మనకి ఇక్కడ మొత్తం దీనికి సంబంధించి అంటే ఇదంతా మనకు ఆర్థిక సేవలకు సంబంధించి చూస్తే 67,591 చెప్పచ్చు. నెక్స్ట్ సామాజిక సేవలు చూద్దాం, అంటే సాధారణ విద్య ఇవన్నీ మనకు దీని కిందికి వస్తుంది, సోషల్ సంబంధించి అంటే సొసైటీకి సంబంధించి సామాజిక సేవలు అండి. సాధారణ విద్యకి అయితే 32,198, క్రీడలు యువజన సర్వీసులు అయితే 137, సాంకేతిక విద్యకైతే 512, సాంస్కృతిక కళలు అయితే సాంస్కృతిక మరియు కళలకైతే 26, వైద్యానికైతే 15,882. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, వైద్యానికి కూడా అడుగుతారు. తాగునీరు పారిశుద్ధ్యానికైతే 2,200, గృహ నిర్మాణానికి 6,291, ఇది ఇంపార్టెంట్. పట్టణాభివృద్ధికి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, 9,381 crores అనేటివి కేటాయించారు. సమాచార శాఖకైతే 294, సంక్షేమానికైతే 51,345 crore, కార్మిక ఉపాధికైతే 1,051, సామాజిక భద్రతా సంక్షేమానికైతే 3,960. ఓకే, ఇదంతా మనకు సామాజిక సేవలకు సంబంధించి మొత్తం ఎంత అంటే 123,282. ఓకే, ఇక్కడ మనకి ఇదే ఎక్కువైనట్టుంది. ఓకే, పైన మనకి కింద అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి ఇచ్చారు సాధారణ సేవలకు సంబంధించి ఎంత రూపాయలు అంటే మనకు 88,405.29 crores అని చెప్పచ్చు. ఓకే, మెయిన్ మొత్తంగా మనకి ఇక్కడ మొత్తం ఆదాయం ఇంపార్టెంటు. పట్టణాభివృద్ధి, గృహాభివృద్ధి, విద్యారంగము, వ్యవసాయ రంగము, వీడికి రవాణా రంగాన్ని కూడా అడుగుతారు, రవాణా రంగానికి ఎంత కేటాయించారని, వ్యవసాయము, ఇక్కడ అనుబంధ సర్వీసులు, గ్రామీణాభివృద్ధికి కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. గ్రామీణాభివృద్ధి జలవనరులకు కలిసి ఇచ్చారు ఇక్కడ మనకి. ఓకే, అంతకన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పథకాలకు సంబంధించి ఏ పథకానికి ఎంతెంత కేటాయించారు అనేది కంపల్సరీ వస్తుందండి. ఏపీ విద్యా పథకాలకు సంబంధించి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, మెయిన్ వీటిల్లోంచే వస్తాయి. చూద్దాం ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ది ఇచ్చారు, ఈ ఇయర్ది చూసుకోండి సరిపోతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి 21,434 crore అనేటివి కేటాయించారు. వైఎస్ఆర్ రైతు భరోసాకైతే 4,000
20 కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైతు భరోసా కేంద్రాలకు ఎంత అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది బడ్జెట్లో ఎంత కేటాయించారు అని. జగనన్న విద్యా దీవెనకైతే 2841. ఓకే, వసతి దీవెనకు 2200 కోట్లు. వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజనకైతే 1600 కోట్లు. వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు అంటే పొదుపు సంఘాలకు సంబంధించి 700 కోట్లు కేటాయించారు. సేమ్ పట్టణ పొదుపు సంఘాలకు సంబంధించి 300 అయితే, రైతులకు సంబంధించింది అయితే మనకు 500 కోట్లు కేటాయించారు. ఇది అడుగుతారు కంపల్సరీ, రైతులకు సంబంధించి వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు రైతులకు సంబంధించి ఎంత కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో అంటే 500 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి 550 కోట్లు. వైఎస్ఆర్ చేదోడుకు సంబంధించి 350 కోట్లు. వైఎస్ఆర్ వాహనమిత్రకు సంబంధించి 275. ఓకే, నేతన నేస్తానికైతే 200. మత్స్యకార భరోసా, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. మత్స్యకార భరోసాను కూడా అడుగుతారు. 125 క్రోడ్స్. మత్స్యకారులకు బోట్లకు డీజిల్ సబ్సిడీ ఉంది కదా, సో అదైతే మనకు 50 క్రోడ్స్, 50 కోట్లు. ఓకే, రైతులకు ఎక్స్ గ్రేషియా సంబంధించి 20 కోట్లు. వైఎస్ఆర్ లా నేస్తానికైతే 17 కోట్లు. జగనన్న తోడుకు 35 కోట్లు. ఇది కూడా అడుగుతారు. ఓకే, ఈబీసీ నేస్తం కూడా ఇంపార్టెంట్, 610 కోట్లు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకానికైతే 200 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా పథకానికైతే 6700 కోట్లు. వైఎస్ఆర్ చేయూతకైతే 5000 కోట్లు. అమ్మఒడి 6500 కోట్లు. చేయూత ఇంపార్టెంట్, అమ్మఒడిని అడుగుతారు, ఆసరా కూడా అడిగే అవకాశం ఉంటుంది, తోడు అడుగుతారు. ఓకే, మొత్తానికి మనం చూస్తే 54,228.36 కోట్లు అండి. ఇక్కడ మనకు పథకాలకు సంబంధించి ఎంతెంత కేటాయించారు అనేది అంతా కూడుకున్నామంటే మనకు మొత్తంగా అంత వస్తుంది. ఓకే, పెన్షన్ కానుక ఇంపార్టెంట్, రైతు భరోసా ఇంపార్టెంట్, విద్యా దీవెన వసతి దీవెన ఇంపార్టెంట్, నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు రైతులకు సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ జగనన్న చేదోడు, నేతన నేస్తం వాహనమిత్ర, మత్స్యకార భరోసాను కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అదేవిధంగా జగనన్న తోడు, ఈబీసీ నేస్తము, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి. ఓకే, మెయిన్గా మీరు ఇవి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు రంగాలకు సంబంధించి కూడా ఇచ్చారు చూడండి, రంగాలకు కూడా చూసుకోవాలి మనం. ఇక్కడ సామాజిక సేవలకు చూసుకున్నాము, మరియు అదేవిధంగా ఆర్థిక సేవలకు సంబంధించి చూసాము. ఇక్కడ చూద్దాము రంగాల వారీగా. ఆర్థిక శాఖకు సంబంధించి 72,424 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 15,882 కోట్లు. వ్యవసాయ రంగానికైతే మనకు 11,589. అడుగుతారు ఇది వ్యవసాయ రంగం ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్, వైద్య కూడా ఇంపార్టెంట్. పశు సంవర్ధక శాఖకైతే 17,887. బీసీ సంక్షేమ శాఖకైతే 23,509. పర్యావరణానికైతే 685. జీఏడికి అయితే 1,418 అండి, 1,418 కోట్లు. హోంశాఖకైతే 8,206 కోట్లు. మీరు ఎలాగో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి చాలా నెంబరింగ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. హోమ్ శాఖ చూడండి, హోమ్ అంటే ఇలా వచ్చింది కదా, ఒక రకంగా ఎట్లా ఉంది, 8గా ఉంది, అంటే 8,206 అని. సో ఇలా రౌండ్ ఫిగర్ అయినా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఆప్షన్స్లో కనుక్కోవచ్చు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 6,292. మీకు ఇక్కడ హింట్ ఏంటంటే గృహానికి ఎంతవరకు వచ్చేయాలి, 6 లోపు వచ్చేయాలి, లేకపోతే గొడవలే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. గృహానికి 6 లోపు వచ్చేయాలి సాయంత్రం అని చెప్పి, అంటే ఎన్నో సినిమాస్లో చూస్తుంటాం కదా జోక్స్. అలాగా గ్రామవాడు సచివాలయానికి సంబంధించి 3,858 కోట్లు అండి. మీకు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, గ్రామ సచివాలయం సంబంధించిన వాళ్ళు 3 టైమ్స్ మీకు ఇక్కడ థంబ్ అనేది వేయాల్సి ఉంటుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని చెప్పి 3 టైమ్స్. సో 3,858 కోట్లు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నీటిపారుదల రంగానికైతే మనకు 11,000 సంబంధించి, సేమ్ 11,000 మనకి పైన కూడా చెప్పుకున్నామండి, ఇలా లింకప్ చేసుకోండి దగ్గర దగ్గర ఉంటే కనుక. వ్యవసాయ రంగానికి 11,000 చిల్లరే. మనకి ఇక్కడ నీటిపారుదలకు 11,000 చిల్లరే. వ్యవసాయం చేయాలంటే ఎక్కువగా ఏముండాలి మనకు, సౌకర్యం, నీటి సౌకర్యం ఎక్కువ ఉండాలి. సో 11,200 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పరిశ్రమలు వాణిజ్యం 2,602 కోట్లు. మౌలిక వసతులు పెట్టుబడులకు సంబంధించి 1,295 కోట్లు. ఓకే, మౌలిక వసతులు పెట్టుబడులకు సంబంధించి. కార్మిక శాఖకైతే 796, ఐటీ శాఖకు 215. ఇది ఐటీ శాఖను కూడా ఇంపార్టెంట్. న్యాయ శాఖకైతే 1,058 కోట్లు కేటాయించారు. ఓకే, నేను చెప్పాను కదా గుర్తుపెట్టుకోవాలి కొన్ని ఇంపార్టెంట్వి, వైద్య, వ్యవసాయ, పశు, బీసీ, పర్యావరణ,
గుర్తుపెట్టుకోవాలి. హోంశాఖ, గృహ, గ్రామ వార్డు, నీటిపారుదల, పరిశ్రమ, ఓకే, ఆల్మోస్ట్ అన్నీ మనకు అలాగే అనిపిస్తాయండి. ఓకే, నెక్స్ట్ అసెంబ్లీ సెక్రటరీలకైతే 111 crore అండి, 111 crore. పట్టణాభివృద్ధికి కూడా ఇంపార్టెంట్, 9,381. పట్టణాల్లో రెంట్లలో ఉండాలంటే మినిమం 9,000 ఉంటుంది రెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగా పట్టణము 9,000. మైనార్టీ సంక్షేమానికి 22,240 crore. ఓకే, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి. నగదు బదిలీ పథకాలకు 54,000. ఇంధన శాఖకు 6,546 crore. అగ్రవర్ణ పేదల సంక్షేమానికి 11,00 crore. మనకి సివిల్ సప్లై అయితే 3,725 crore. జీఏడికి 1,148 crore. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి అయితే 1.67 crore. ప్రణాళిక సంఘానికి సంబంధించి 809 crore. రెవెన్యూ 5,380 crore. రియల్ టైమ్ గవర్నెన్స్ 73 crore. స్కిల్ డెవలప్మెంట్కి అయితే 1,167 crore. ఇది ఇంపార్టెంట్, స్కిల్ డెవలప్మెంట్కి కూడా. ఓకే, అంటే ఇక్కడ నైపుణ్య అభివృద్ధికి చెప్పచ్చు. ఇక్కడ కొంచెం నెంబరింగ్ వేరేగా ఉంటుంది, అంతేగాని మనకు ఆల్మోస్ట్ అవే ఉంటాయండి. ఇవి చూడండి, ఇక్కడ 850,000 మందికి నైపుణ్య శిక్షణ. స్థానిక యువతకు ఉపాధి లభించేలా నైపుణ్య శిక్షణకు పెద్దపీట వేస్తున్నాం. అసెంబ్లీ నియోజక స్థాయిలో కనీసం ఒక స్కిల్ హబ్ చొప్పున మొత్తము 192 నైపుణ్య కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ కాలేజీ, రాష్ట్ర స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా 50,000 మందికి శిక్షణ ఇప్పించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారంట. ఇందుకోసం గాను 154 కార్పొరేట్స్తో 18 రంగాల్లో శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. మనకి ఇక్కడ కార్పొరేట్స్ అంటే 154 కార్పొరేట్స్తో ఎన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి 18 రంగాల్లో ఉండే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కేంద్రం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది, ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, మన రాష్ట్రం కూడా దానికే ఇచ్చింది. వచ్చే ఏడాది నైపుణ్య శిక్షణ కోసం 1,166 crore కేటాయిస్తున్నాం. పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పింది. 22,000 crore పెట్టుబడులు పెట్టే విధంగా 181 అవగాహన ఒప్పందాలు కుదిరాయంట. పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 2023 చివరి నాటికి 30.2 lakh శాశ్వత గృహాలను అర్హులైన లబ్ధిదారులకి అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం 2023-24 5,600 crore కేటాయించారు గృహాల సంబంధించి. ఆల్రెడీ రిపీట్ చేసుకున్నాం, ఇదైతే మనకు నెంబరింగ్ ఇంపార్టెంట్. 192 నైపుణ్య కేంద్రాలండి, అంటే అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కనీసం ఒక స్కిల్ హబ్ చొప్పున చేస్తే మనకు 192 అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఒక్కొక్కటి ఒకదానికి ఒక్కొక్కటిగా ఎన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారంటే 18 రంగాలు. ఎన్ని కార్పొరేట్స్ కలిసినాయంటే 154 కలిసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ చూసుకున్నాం కదా, మనం ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించి మెయిన్గా చూసుకోవాలి. చెప్పాను ఆల్రెడీ హింట్ అనేది, నీటిపారుదల శాఖకు సంబంధించి, వ్యవసాయం సంబంధించి 11 crore ఇచ్చారని. సో 11 crore కేటాయించారు ఈసారి మనకి ఏపీ బడ్జెట్లో వ్యవసాయానికి. ఈ బడ్జెట్లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణకు 1,212 crore, మత్స్యకారుల బీమాకు అయితే 125 crore కేటాయించారండి. అంతేకాకుండా రైతులకు వడ్డీ లేని రుణాల కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, రైతు భరోసాకైతే 4,020 crore ఆర్థిక మంత్రి కేటాయించారంటే. నేను లాస్ట్ ఇవి చెప్పేటివి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ 4 అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఈ బడ్జెట్లో. ఇక్కడ మనకి కేంద్ర బడ్జెట్ 7 అంశాలకి ఇచ్చి సప్తఋషి అని అన్నాం కదా, సప్తర్షి అని. సో అదేవిధంగా మన ఏపీ అయితే 4 అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది, వ్యవసాయం ఉంది అందులో. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి అండి. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విద్యారంగాన్ని మార్చేందుకు విద్యారంగంపై ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి 1,166 crore, అమ్మఒడికైతే 6,500 crore. మెయిన్ కంపల్సరీ అడుగుతారు అమ్మఒడికి సంబంధించి. నైపుణ్యాభివృద్ధికి అయితే 1,166 మనకు చూడండి, కొంచెం ఏంజల్ నెంబర్స్లా ఉన్నాయి కదా, సో గుర్తుపెట్టుకోవచ్చు. అమ్మఒడికైతే 6,500 crore అండి. ఓకే, జగన్ విద్యా దీవెనకు 2,841, జగన్ వసతి దీవెనకు 2,200 crore కేటాయించారు. మాధ్యమిక విద్యారంగానికి 29,690 crore కేటాయించారు. సేమ్ మనం పైన రిపీట్ చేసుకుందే, మెయిన్ చదువుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయంటే ఇవి కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్
పెన్షన్ మరియు బీమాకు సంబంధించి అంటే దాంట్లోకి సంబంధించి మనకు ఈ పథకాలు చెప్పాను కదా, విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి కిందకే మనము ఏపీ బడ్జెట్ 2023-24లో వైఎస్ఆర్ పిఎం బీమా యోజన మొత్తము 1600 కోట్లు, వైఎస్ఆర్ పెన్షన్ బహుమతికి 21434 కోట్లు, సామాజిక భద్రత పెన్షన్లకు 21434 కోట్లు కేటాయించారు. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ప్రత్యక్ష ప్రయోజన పథకాలు, ఈ పథకాలకు సంబంధించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. మనకు థర్డ్ ప్రిఫరెన్స్గా వెళ్ళి పథకాలకి ఇక్కడ ఎక్కువ బడ్జెట్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రత్యక్ష ప్రయోజన పథకాలకు 54228 కోట్లు ఇచ్చారు. అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫస్ట్ పథకాలకు సంబంధించి అంత లిస్ట్ చెప్పుకున్నాము, టోటల్ ఎంత అయిందని చెప్పుకున్నాం కదా, సో అది అండి టోటల్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనము ఒక్కొక్కటి సంబంధించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడైతే మళ్ళీ సెకండ్ టైం నేను ఏమైతే ఇచ్చానో ఇవి మా మోస్ట్ ఇంపార్టెంట్ పెన్షన్ కానుకకు సంబంధించి కంపల్సరీ చూసుకోండి, 21435 కోట్లు. రైతు భరోసాకు సంబంధించి ఇంపార్టెంట్, విద్యా దీవెన సంబంధించి, వసతి దీవెనకు సంబంధించి, ఆసరాకు సంబంధించి, చేయూతకు సంబంధించి చెప్పాను కదా, ఇవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా ఇచ్చాను మీకు. నెక్స్ట్ ఫోర్త్ వెల్ఫేర్ స్కీమ్స్ అండి, సంక్షేమ పథకాలు. ఏపీ బడ్జెట్ 2023లో ఆరోగ్య సంక్షేమ కుటుంబ సంక్షేమానికి 15882 కోట్లు కేటాయించారు. ఇతర కేటాయింపుల్లో ధరల స్థిరీకరణ నిధి 3000, మనబడి నాడు నేడు 3500 కోట్లు, ఇది కూడా అడుగుతారండి, మనబడి నాడు నేడుకు సంబంధించి ఎంత, 3500 కోట్లు. ధరల స్థిరీకరణ నిధి 3000, మనబడి నాడు నేడు అయితే 3500. పంచాయతీ మరియు గ్రామీణాభివృద్ధికి అయితే 15000 చిల్లరండి. ఓకే, అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ షెడ్యూల్ కులాల కాంపోనెంట్ సంబంధించి 20, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ అయితే మనకు 6929. ఓకే, ఇదైతే మనకు పైన 2000 అండి, 2005 కోట్లు అని చెప్పచ్చు, 2005. ఓకే, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్కి అయితే 38000 చిల్లర కోసం బడ్జెట్లో 9381 కోట్లు అనేటివి కేటాయించారు. కాపు సంక్షేమం మరియు మైనార్టీ సంక్షేమానికి ఆర్థిక మంత్రి 4887 కోట్లు అనేటివి కేటాయించారు. పేదలకు గృహ నిర్మాణానికైతే 5600 కోట్లు, రోడ్లు భవనాల శాఖ కంటే రవాణా అని చెప్పాం కదా, అక్కడే మనకు రిపీట్ అయింది 9118 అండి, 9118 కోట్లు. ఇరిగేషన్కి అయితే 11908, ఎనర్జీకి అయితే 6456, గ్రామ వార్డు సచివాలయాలకు చెప్పుకున్నాం 3858 అని. ఓకే, ఇవన్నీ మనకు సంక్షేమ పథకాల కింద చెప్పుకున్నాము. రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారంట అని మన మంత్రి బొగ్గన గారు తన స్పీచ్లో తెలిపారు. రైతుల ఆదాయం పెంచడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతులేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం తమదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారండి. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరును ప్రపంచం మెచ్చుకుందని తెలిపారు. వీటికి మనకు రీసెంట్గా అవార్డు కూడా రావడం జరిగింది, కరెంట్ అఫైర్లో కూడా చూసాము. మిగిలిన 7853 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో పాడి రంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి బుగ్గన గారు తెలిపారు. దీంట్లో మనకి గుడ్ల ఉత్పత్తిలో అయితే ఫస్ట్ స్థానంలో ఏపీ ఉందంట, మాంసంలో అయితే సెకండ్ స్థానము, పాల ఉత్పత్తిలో ఏపీ 5వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. ఇది మరి ఇంపార్టెంట్ అండి. ఓకే, పశువుల బీమా కోసం వైఎస్ఆర్ పశు బీమా పథకం తీసుకొచ్చినట్టు మంత్రి బుగ్గన గారు వెల్లడించారు. రాష్ట్రంలో 340 సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నంటే 350 నియోజకవర్గాలలో జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు కూడా మంజూరు చేస్తామన్నారండి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పేశాను ఏపీ బడ్జెట్ సంబంధించి. హింట్లు చెప్పాను, కొన్ని హింట్లు గుర్తుపెట్టుకోండి, లేదా కొన్ని మీకు నచ్చకుంటే మాత్రం కొత్త హింట్లైనా మీరు ట్రై చేసుకోవచ్చు. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని టెస్టర్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేయండి, కోర్సెస్ ఉన్నాయి ఒకసారి డెమోస్ చూసి మీరు పర్చేజ్ చేసుకోండి. వీడియో కంపల్సరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా వీడియో అందరికీ ఎక్కువ మందికి చూపడం అనేది జరుగుతుంది. ఓకే, మాకు మోటివేషన్గా ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ పెట్టేటువంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.